కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం పోతేపల్లి గ్రామంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో దుర్గం ప్రవీణ్ బీఎస్పీ నాయకులు వగాదే రామదాస్ మరియు జాడి నాందేవ ఆధ్వర్యంలో బీఎస్పీ నాయకులు దుర్గం ప్రవీణ్ కుమార్ ని అతిథిగా ఆహ్వానించారు. ఈ రోజు పుట్టిన దినం పోతేపల్లి గ్రామంలో ఇంత మంది బౌజనల బిడ్డలతో పుట్టిన రోజును జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన 6 సంవత్సరాల పదవికాలాన్ని వదిలేసుకొని తన కుటుంబాన్ని తన జీవితాన్ని బౌజనల కోసం బౌజన రాజ్యం కోసం ఈ బౌజన బిడ్డలకు అధికారం ఇవ్వడానికి త్యాగం తోటి ప్రజల్లోకి వచ్చిండు. అలాంటి నాయకునికి మనము ఖచ్చితంగా అలాంటి నాయకుని మనం గుండెలు పెట్టుకోవాల్సిన అవసరత మన మీద ఉన్నది. అలాంటి నాయకులు అలాంటి మహనీయులు ఈ బహుజన సమాజంలో ఉండడం చాలా సంతోషకరం. బహుజనలకు అధికారం వస్తేనే అప్పటి వరకు నేను నిద్రపోరని చెప్పేసి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కంకణం కట్టుకున్నాడు. మరి అలాంటి మహానీయుని ఈరోజు పుట్టిన దినాన్ని గడుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ పుట్టినరోజు దినాన్ని ఈరోజు మరి బీఎస్పీ నాయకులు వాగడే రామదాస్ గారు తన ఆధ్వర్యంలో జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఇంకా రాబోయే రోజుల్లో సిర్పూర్ నియోజకవర్గంలో బహుజన రాజ్యం రావాలనే ఉద్దేశంతో వాగాడే రామదాస్ గారు ఎంతో శ్రమిస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. కాబట్టి నేను సభాముఖంగా మీకు అందరికీ ఒకటి చెప్పదలుచుకున్నాను. కాబట్టి వాగాడే రామదాస్ గారు సమాజం కోసం బయటకు వచ్చిండు, ప్రజల కష్టాల కోసం బయటకు వచ్చిండు. అలాంటి మిత్రుడు, అలాంటి సహచరుడు, అలాగే సంజీవ్ ధాగోకర్ గారు బహుజన రాజ్యం కోసం ఎంతో పోరాటం చేస్తున్నప్పుడు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి పుట్టిన దినాన్ని చాలా సంతోషంగా మేము గడుపుకున్నాం, చాలా సంతోషంగా ఉంది. మనం అందరం కూడా ఏకతాటి మీద వచ్చి రావాలని చెప్పేసి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కోరుతా ఉన్నారు. కాబట్టి మనందరం కూడా రాబోయే రోజులు అందరూ కూడా గడప గడపకు నీలి జెండాలు తీసుకుపోయి బహుజన రాజ్యాన్ని స్థాపించాలి. మరి బర్త్డే సందర్భంగా రాబోయే ఎన్నికల్లో మనం కూడా గిఫ్ట్ ఇవ్వాలా వద్దా? మరి ఏం గిఫ్ట్ ఇద్దామంటే రాబోయే ఎన్నికల్లో ప్రవీణ్ సార్కి ఈరోజు పుట్టినదినం కాబట్టి మనం ఒకటే శపథం చేద్దాం. ఏం శపథం చేద్దామంటే రాబోయే ఎన్నికల్లో ఈ సిర్పూర్ నియోజకవర్గంలో నీలి జెండాలు పాతుతామని చెప్పేసి మనం శపథం చేయాల్సిన అవసరం మనకుంది. రాబోయే ఎన్నికల్లో ప్రవీణ్ సార్కు గిఫ్ట్గా మనం నియోజకవర్గం నుండి బహుజన సమాజ్ పార్టీని గెలిపించాలనే ఉద్దేశంతో ఈరోజు మనం అందరం కూడా చాలా కష్టపడదాం. మరి ఈ దినాన్ని ఇక్కడ జరిపినది చాలా సంతోషంగా ఉన్నది. ఇంత రాత్రి అయినా కూడా మీరు అందరూ కూడా సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చినందుకు మీకు అందరికీ జై భీం చెప్తున్నాను. జై భీం. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం, బహుజన రాజ్యం.